హలో, వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్ తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇప్పుడు మీరు జాబ్స్ అండ్ కెరియర్స్గా చూడొచ్చు. సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటా వేకెన్సీస్, టోటల్ 21 వేకెన్సీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ డిసిప్లిన్స్ వచ్చేసి అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాడీ బిల్డింగ్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ. దీంట్లో అథ్లెటిక్స్లో మాత్రం విమెన్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్గా 21 ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 12th పాస్తో పాటు ఆ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, లేదా 10th పాస్ ఐటీఐ చేసి స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ 28th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. 28th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్. అలా అని టైం ఉంది కదా, దాన్ని వెయిట్ చేయకండి. మీకు అప్లై చేసుకోవాల్సి ఉంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. డిసిప్లిన్స్ వచ్చేసి అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాడీ బిల్డింగ్, దేంట్లో ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోండి. క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 12th పాస్ అయి ఉండాలి, ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ విత్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్, లేదా మెట్రిక్యులేషన్ ఐటీఐ పాస్ విత్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. మీ ఫ్రెండ్స్లో కూడా ఈ ఎలిజిబిలిటీ ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మినిమం స్పోర్ట్స్ నామ్స్ ఇచ్చారు, కేటగిరీ ఏ, బి అండ్ సి. కేటగిరీ ఏలో ఒలింపిక్ గేమ్స్, బి అండ్ సి కూడా. ఇవి మీరు చూసుకోండి, ఏ కేటగిరీ లో ఏ గేమ్స్ ఉన్నాయనేది. మిగతా ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి చూసుకోండి మీరు. అండ్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/1/2020, 18 to 25 ఇయర్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కూడా మీకు ఈ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ విమెన్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్. దీంట్లో మీరు ట్రయల్స్ ఉంటాయి, మీకు ఈ ట్రయల్స్ అటెండ్ అయిన తర్వాత 400 మీ అకౌంట్లోకి వాళ్ళు రీఫండ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విమెన్ క్యాండిడేట్స్ అయితే 250 రూపీసే పే చేయాలి. ఆ 250 కూడా ట్రయల్స్ అటెండ్ అయిన తర్వాత మొత్తం రీఫండ్ చేస్తారు. అండ్ అప్లై చేసుకోవడానికి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే ఫిల్ చేయండి. అది కాకుండా వేరే లాంగ్వేజ్లో ఫిల్ చేసినా మీ అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఓన్లీ ఆ 2 లాంగ్వేజెస్లోనే మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఫస్ట్ ట్రయల్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రయల్స్లోని మీ పర్ఫార్మెన్స్ ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేసే వాళ్ళకి, మెడికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్కి జాబ్ ఆఫర్ చేస్తారు. ఇక్కడ జనరల్ కండిషన్స్ చూసుకోండి. ఈ ఎలిజిబిలిటీ ఉన్న ఎవరైనా, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే మాత్రం వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఒఫీషియల్ వెబ్సైట్ indianrailways.gov.in. ఈ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివి అప్లై చేసే ముందు అన్నీ క్లియర్గా చదివిన తర్వాతే మీ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ చేయండి. ఇది ఇండియన్ రైల్వేస్ సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటా వేకెన్సీస్, 21 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.